హలో ఎవ్రీ వన్ ఫిఫ్త్ క్లాస్ వర్క్ బుక్ సెవెంత్ లెసన్ కబడ్డీ 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 వెల్కమ్ టు లావణి టీచింగ్ అండ్ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ వర్క్ షీట్ సెవెన్ పాయింట్ వన్ వర్క్ షీట్ సెవెన్ పాయింట్ వన్ రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్ ప్యాసేజ్ని చదివి ఈ ఖాళీలను పూరించాలి కబడ్డీ ఈజ్ ద అఫీషియల్ గేమ్ ఆఫ్ అవర్ స్టేట్ కబడ్డీ మన రాష్ట్ర యొక్క క్రీడ ద చాంట్ ఆఫ్ ద గేమ్ కబడ్డీ ఈజ్ చాంట్ ఎలా పిలుస్తారు కబడ్డీ కబడ్డీ అంటాం ద గేమ్ కబడ్డీ ఈజ్ వైడ్లీ ప్లేడ్ ఇన్ డ్యాస్ స్టేట్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఆడతారు ఆంధ్రప్రదేశ్ ద గేమ్ కబడ్డీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చెడుగుడు మనందరికీ కబడ్డీని ఎలా పిలుస్తారు చెడుగుడు అని పిలుస్తారు మ్యాచింగ్ చేయాలి ఆపోజిట్ వర్డ్స్తో ఒకటి స్మాల్ బిగ్ ఈవెన్ అన్ ఈవెంట్ షేడ్ లైట్ లైక్ డిస్లైక్ అఫిషియల్ అనఫిషియల్ డిసిఈబిఏ ఇది ఆపోజిట్ వర్డ్స్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ మేక్ సెంటెన్సెస్ పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి సమ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ కబడ్డీ కాంపిటీషన్స్ అవర్ టీచర్స్ కండక్ట్ ఎగ్జామినేషన్స్ అవర్ విలేజర్స్ కండక్ట్ రంగోలీ కాంపిటీషన్స్ అవర్ ఫ్రెండ్స్ కండక్ట్ సింగింగ్ కాంపిటీషన్స్ ఈ విధంగా వాక్యాలని రాయవలసి ఉంటుంది వర్క్ షీట్ సెవెన్ పాయింట్ టూ వర్క్ షీట్ సెవెన్ పాయింట్ టూ పైన ప్యాసేజ్ని చదివి వర్డ్స్ని పూరించండి ఇన్స్ట్రుమెంట్స్ ఐఎన్ ఎస్టీఆర్యుఎఎంఈ ఎన్టీఎస్ టు గేమ్ జిఏఎంఈ మూడు కార్పొరేషన్ సిఓ ఆర్పిఓ ఆర్ఏ టిఐఓఎన్ నాలుగు క్విక్ క్యూయూఐసికే క్విక్ ఇక్కడ మీనింగ్ఫుల్ వర్డ్స్ రాయమన్నాడు మీనింగ్స్ మీనింగ్స్ని రాయాలి రిక్వైర్ అంటే డిమాండ్ క్విక్ ఫాస్ట్ రెస్పాన్స్ ఆన్సర్ సర్ఫేస్ అవుట్ సైడ్ పార్ట్ అంత్యక్షర వర్డ్స్ని రాయాల్సి వస్తుంది ఇక్కడ ప్లేయర్ రైడర్ Requires, sporting, game, event. பரவாது பக்கதி. Court, team, match holds, scored, declared. Worksheet 7.3. Worksheet 7.3. Fill in the blanks. காலில்னும் பூரின்சண்டி. பைன் பேசைச்சின் சதுவிக் காலில்னும் பூரின்சண்டி. கபாடி is a dash game, team game.

కబడ్డీ ఈజ్ ప్లేడ్ ఇన్ డ్యాష్ ఆఫ్ డ్యాష్ మినిట్స్ ఈచ్ కబడ్డీని టూ ఆఫ్స్ అంటే రెండు భాగాలు రెండు టీమ్స్ ఉంటాయి ఈచ్ టీమ్కి ట్వంటీ మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది మూడు ద మోడర్న్ కబడ్డీ గేమ్ ఈ స్టార్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ నైన్టీన్ థర్టీ ఇండియాలో మోడర్న్ కబడ్డీ అనేది నైన్టీన్ థర్టీలో స్టార్ట్ అయింది కబడ్డీ ఈజ్ ఏ ఫేవరెట్ గేమ్ ఇన్ డ్యాష్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ కబడ్డీ ఈజ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ కబడ్డీ జాతీయ ఆటగా బంగ్లాదేశ్కి ఉంది బంగ్లాదేశ్ ఇక్కడ సింగులర్ ఫ్లోరల్స్ రాయాలి సింగులర్స్ ఇచ్చాడు మనం ఫ్లోరల్స్ రాయాలి హాఫ్ హాఫ్స్ ప్లేయర్ ప్లేయర్స్ సైడ్ సైడ్స్ కంట్రీ కంట్రీస్ మినిట్ మినిట్స్ టీమ్ టీమ్స్ తర్వాత పట్టికాధారంగా సెంటెన్సెస్ రాయాలి వాక్యాలు రాయాలి ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ దేర్ సైట్స్ ద ప్లేయర్ ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్

టీమ్ మేనేజ్మెంట్ ఇస్ రిక్వైర్డ్ టు ప్లే కబడ్డీ టీమ్ మేనేజ్మెంట్ కావాలి ట్రూ ప్లేయర్స్ ఆర్ డిక్లెర్డ్ నాట్ అవుట్ ఇఫ్ దే ఆర్ ట్యాక్డ్ ఆర్ ట్యాకిల్డ్ ఫాల్స్ ట్యాగ్ ట్యాగ్ అయినా అయినా వాళ్ళని అవుట్గా మనం డిక్లేర్ చేయాలి జతపరచి ఉండే కబడ్డీ ఈజ్ ఏ కాంటాక్ట్ టీమ్ గేమ్ ద ప్లేయర్ హూ క్రాసెస్ ద సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ రైడర్ కబడ్డీ ప్రమోట్స్

దీస్ ఆర్ కబడ్డీ రిలేటెడ్ వర్డ్స్ సఫెక్స్ని చేర్చి పదాలను రాయాలి సఫెక్స్ అంటే ఒక పదానికి తర్వాత వచ్చేది చాంటింగ్ స్లీపింగ్ పవర్ఫుల్ హౌస్ఫుల్ డార్క్నెస్ క్లోజ్నెస్ క్యాష్లెస్ మెర్సిలెస్ గవర్నమెంట్ ఎన్రోల్మెంట్ డిక్షనరీ సహాయంతో సినోనియమ్స్ ఇక్కడ రాయాలి స్పెసిఫిక్ అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్ అంటే మెటీరియల్ వైడ్లీ బ్రాడ్లీ ట్యాకిల్ అటాక్ పాపులర్ అంటే ఫేమస్ వర్క్ సీట్ సెవెన్ పాయింట్ సెవెన్ లింకర్స్ను గుర్తించి అండర్లైన్ చేయాలి ఇక్కడ లింకర్స్ ఏంటో గుర్తించి వాటికి అండర్లైన్ చేయాలి ఒకటో దాంట్లో అండ్ రెండో దాంట్లో బట్ మూడో దాంట్లో సిమిలర్లీ నాలుగో దానికి ఎట్ ద టైమ్ ఐదో దానికి సచ్ యాడ్స్ సరైన యాడ్వర్బ్స్ నుంచి ఖాళీలను నింపండి ఇక్కడ యాడ్ వర్బ్స్ ఇచ్చాడు మనం వాటిని ఎంచుకొని రాయాలి ద చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద స్ట్రీట్ హ్యాపీలీ పిల్లలు వీధులు హ్యాపీగా ఆడుకుంటున్నారు లేలా సాంగ్ ఏ సాంగ్ ఫర్ హెర్ ఫ్రెండ్స్ బర్త్డే స్వీట్లీ విజయ లిజండ్ టు ద లెసన్ అటెంటివ్లీ ఏకాగ్రతగా ఉంటుంది షాలోమి స్పోక్ టు హెర్ సిస్ట్ క్వైట్లీ సైలెంట్గా మళ్ళీ స్ట్రోక్డ్ హిజ్ పెట్ డాగ్ క్విక్లీ హర్ష త్రో ద బాల్ అండ్ టు ద మిడ్ వికెట్ ఒక్కరట్లీ సోల్జర్స్ ఫైట్ ఫర్ అజ్ బ్రేవ్లీ వర్క్ సీట్ సెవెన్ పాయింట్ ఎయిట్ రైట్ అండ్ ఈమెయిల్ టు యువర్ ఫ్రెండ్ యూజింగ్ ద ఫాలోయింగ్ క్లూస్ అహింస సహాయంతో మన ఈమెయిల్స్ని మన ఫ్రెండ్కి రాయాలంట రిసీవ్డ్ యువర్ ఈమెయిల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే టెన్త్ జనవరి మెనీ ఈవెంట్స్ ఇక్కడ చూడండి టూ టీవీ నాయుడు వన్ త్రీ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సబ్జెక్ట్ హాయ్ డియర్ ఫ్రెండ్ I am fine, received your email. We celebrated the annual sports day on 10th January. Many events were organized that day. I took part in some of them and won three prizes. SMC chairman was the chief guest. He gave a short speech. Reply soon. Your loving friend, Naidu. నీ ఫేవరెట్ గేమ్ గురించి రాయము ఫేవరెట్ గేమ్ ఏంటో రాయాలి మై ఫేవరెట్ గేమ్ క్యాట్ గేమ్ ఐ ప్లే దిస్ గేమ్ విత్ మై ఫ్రెండ్స్ ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ దిస్ గేమ్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఐ ఆఫెన్ ప్లే దిస్ గేమ్ ఇన్ ద ఈవినింగ్ ఐ లైక్ ఇట్ బికాస్ ఇట్ మేక్స్ అస్ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ మనం పైన రాసిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడ ప్యారాగ్రాఫ్ ఉండి రాయాలి మై ఫేవరెట్ గేమ్ ఇస్ క్యాట్ గేమ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ బికాజ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఐ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్యాట్ గేమ్ ఫర్ సిక్స్ ఇయర్స్ ఐ ప్లే క్యాట్ గేమ్ ఆన్ హాలిడేస్ ఐ రిమెంబర్ హౌ ఐ కరెక్ట్ మిస్టేక్స్ ఇన్ ద గేమ్ దెన్ ఐ కెన్ పర్ఫెక్ట్లీ వెల్ ఈ విధంగా మనకి ఇష్టమైన గేమ్ గురించి రాయాలి వర్క్ షీట్ సెవెన్ పాయింట్ నైన్ సరైన పంక్చువేషన్స్ తిరిగి రాయాలి పంక్చువేషన్స్ పెట్టి తిరిగి రాయాలి ఫ్రైడేలో ఎఫ్ క్యాపిటల్ మోహన్లో ఎం క్యాపిటల్ పెట్టాలి తర్వాత హీలో హెచ్ క్యాపిటల్ పెట్టాలి అక్కడ పులి స్టాప్ పెట్టాలి తర్వాత హిజ్ మదర్లో హెచ్ అనేది క్యాపిటల్ పెట్టాలి ఇట్ వాజ్ ఫ్రైడే నైట్ మోహన్ వాజ్ రిలాక్సింగ్ ఇన్ చైర్ హీ వాజ్ వాచింగ్ హిజ్ ఫేవరెట్ టీవీ షో హిజ్ మదర్ వాజ్ ఇన్ కిచెన్ క్లీనింగ్ డిషెస్ పాట్స్ అండ్ ప్యాన్స్ రెండో దాంట్లో టైడ్ దగ్గర కామ పెట్టాలి మోహన్ దగ్గర ఎం క్యాపిటల్ పెట్టాలి అంతే ఫీలింగ్ టైడ్ సి డిసైడెడ్ టు టేక్ రెస్ట్ పులి స్టాప్ మోహన్ నోటీస్ ఈజ్ మదర్ గోయింగ్ టు బెడ్ ఎర్లీ పులి స్టాప్ మూడోది హీ ఆస్క్డ్ కామ పెట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి ఏ క్యాపిటల్ పెట్టాల్సి వస్తుంది ఆర్ యూ మమ్ మామ్ ఐఎమ్ ఓకే బట్ ఐ నీడ్ టు టేక్ రెస్ట్ ఫర్ యో వైల్స్ ఈ రిప్లైడ్ వాట్ ఆర్ యూజెస్ ఆఫ్ టీమ్ స్పోర్ట్స్ టీమ్ స్పోర్ట్స్ వల్ల ఉపయోగం ఏంటి టీమ్ స్పోర్ట్స్ ఎలా హెల్దీ కాంపిటీషన్స్ టీమ్ స్పోర్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే రెండు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ గేమ్ కింద వాటిలో ఒక యాక్షన్ గేమ్ కాదంటే ఏంటి టెన్నిస్ వాట్ టైప్ ఆఫ్ గేమ్ ఈస్ క్రికెట్ ఇందులో క్రికెట్ ఎలాంటి గేమ్ అంటే టీమ్ స్పోర్ట్ టీమ్ స్పోర్ట్స్ ఎలా హెల్దీ కాంపిటీషన్ మీనింగ్ ఆఫ్ బంచ్ ఇన్ దిస్ ప్యాసేజిస్ ప్యాసేజ్ బంచ్ దానికి అర్థం మెనీ Read the lesson and answer the following questions. What is the most popular game in rural Andhra Pradesh? Chedigud is the most popular game in rural Andhra Pradesh. What are the two essential things needed for playing Kobadi? Quickness, muscular coordination, presence of mind, and quick response are needed. who is called a rider rider and everyone the player who crosses the center line is called rider when the players declared out in kabadi if the players are tagged or tackled they are declared out what is the meaning of pro kabadi pro kabadi means professional kabaddi. original kabadi is not a professional game but later took the form of a professional game మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్